ఉమామహేశ్వరరావు గారి మీద సాక్షి పత్రికలో ఒక కథనం వచ్చింది. అదేంటంటే, తన అనుయాయులకి బినామీకి బడా నజరానా అని చెప్పి ఒకటి వచ్చింది. దాంతో మంత్రి కళ్ళు దాగిన కోతిలాగా ఎవరి మీద పడితే వారి మీద, ఏది పడితే అది, సభ్యతా సంస్కారం మరిచి ఇష్టారాజ్యంగా ప్రేలాపంలో మాట్లాడారు. సరే, ఇన్ని నీతులు చెప్పే దేవినేని ఉమామహేశ్వరరావు సంగతులు ఏంటో కొన్ని మీకు చెబుదామనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జగన్ గారి మీద అవినీతి బురదలో కూరుకుపోయారు, ఆయన మా మీద అవినీతి బురద జల్లుతున్నారని చెప్పి అంటా ఉన్నారు. మరి సాక్షాత్తు కాగ్ రిపోర్టు 1825 కోట్లు అనుచిత లబ్ధి చేకూర్చారు అని చెప్పి చెప్తే నువ్వేం చేసావు? నీకు అవినీతి కనిపించట్లేదా? దానికి నేను ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రశ్నించా, దానికి నువ్వు ఈరోజు వరకు సమాధానం చెప్పలా. అలాగే ఒక అర్హత లేని వ్యక్తిని అక్కడ బాధ్యత గల అధికారిగా తీసుకొచ్చి మీరు బాధ్యతలు అప్పచెప్పారు. అతనికి ఏ రకమైనటువంటి అర్హతలు లేవు. అతను 5 సంవత్సరాలు పైచిలుకు మా సంస్థలో పనిచేసిన ఒక సాధారణమైనటువంటి ఇంజనీరు. అతనికి కేవలం గ్రౌండ్ ప్లస్ 5 అంతస్తుల అపార్ట్మెంట్లు కట్టగలిగిన శక్తి తప్పితే అతను గతంలో ఏ ప్రాజెక్టులో చేసిన అనుభవం కానీ అతనికి ఏమీ అర్హతలు లేవు. అతను సౌదీ అరేబియాలో 2-3 సంవత్సరాలు, అమెరికా వెళ్ళి 2-3 సంవత్సరాలు ఉద్యోగాలు చేసుకొని మా సంస్థలో 5 సంవత్సరాల పాటు 1-2 సంవత్సరాలు లీవ్ పెట్టి 3 సంవత్సరాలు రోజు 1 గంట పోయి ఆఫీసులో సంతకం పెట్టొచ్చి కూర్చొని పనిచేసిన వ్యక్తి. ఎందుకు మీరు అంత పోలవరానికి అప్పచెప్పావంటే నువ్వింతవరకు ఒక్క సమాధానం చెప్పలేకపోయావు ఉమామహేశ్వరరావు. అది వదిలిపెట్టి గుండ్లకమ్మ వాక్కి డయాఫ్రమ్ వాల్ కట్టకుండా సుబ్బారెడ్డి గారు పంది కొక్కులాగా ఏదో అదిమేశారు ఇదిమేశారని చెప్పి సభ్యత మరిచి నీతి లేకుండా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అసలు సుబ్బారెడ్డి గారికి జీవితంలో ఇంతవరకు ఏ కాంట్రాక్టులు చేయలేదు, ఆయన కాంట్రాక్టర్ కాదు, ఎక్కడా చేయలే. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడేవాడివి, నువ్వు అంత పెద్ద ఇది చేసే వ్యక్తివి, 4.5 సంవత్సరాలు అయింది నువ్వు మంత్రి అయ్యి, నువ్వు అంత పెద్ద చేసిన నీ ఆరోపణలు అయినా కనుక పసన్నట్టయితే నువ్వు ఎందుకు విచారణ జరిపించట్లా? ప్రభుత్వం నీ చేతిలో ఉంది, నువ్వు మంత్రివి, నువ్వు విచారణ జరిపించి నిజాలు నిగ్గుదేల్చి ప్రజల ముందు ఉంచు. అంతేగాని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాగినట్టుగా ఇప్పుడు కూడా వాగితే ప్రజలు నిన్ను చూసి అసహించుకుంటున్నారు. ఆ విషయం నువ్వు గమనించుకోవట్లా. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో నువ్వు అన్నట్టుగా కనుక డయాఫ్రామ్ వాళ్ళు కట్టకుండా అవినీతి చేస్తుంటే ఇప్పుడు 4.5 సంవత్సరాల నుంచి నువ్వు మంత్రిగా ఉండి మీ ప్రభుత్వ అధికారంలో ఉండి నువ్వు అంత చేతగాని మంత్రివా? నువ్వు అంత అసమర్థుడువా? మీ ప్రభుత్వం అంత పనికిమాలిన ప్రభుత్వం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజుకైనా నేను సవాలు ఇస్తా ఉన్నాను. నువ్వు అన్న మాట పంది కొక్కు అనేది ఉపసంహరించుకోవాలి. లేకపోతే నువ్వు అనవసరపు విమర్శలు చేసిన నువ్వే, నీకే ఆ మాట తగులుతుంది, నువ్వే పంది కొక్కువి. ఎందుకంటే నిన్న సాక్షి పత్రికలో వచ్చింది కాబట్టి అనుయోయులకి నజరానా అని కళ్ళు దాగిన కోతిలాగా ఎవరొకొకళ్ళ మీద ఎగబడాలి కాబట్టి నువ్వు ఎగబడతా ఉన్నావు. అలాగే మాటకు ముందు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నావు. సింహం పక్కకొచ్చి కుక్క మురిగినంత మాత్రాన కుక్కకి ఏదో పెద్ద ధైర్యం ఉన్నట్టు, లేకపోతే ఆ కుక్క పెద్ద ఇది అయినట్టుగా తనకు తను ఊహించుకుంటే ఏమిటి కాదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన, సింహం పక్కన కుక్క కంటే ఇంకా తక్కువ వ్యక్తి నువ్వు. నువ్వు మురిగినా నీకేం పెద్ద ఇది లేదు. ఇంతకాలం నువ్వు సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు అని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు. అప్పుడేమో సిబిఐ గొప్ప సంస్థ అయింది, ఈరోజు మీ మీదకు పెట్టబోయేటప్పటికీ సిబిఐకి రాష్ట్రంలోకి రావటానికే వీల్లేదని చెప్పి పెట్టుకూర్చున్నారు. అంటే మీరు ఏది చేసినా మీరు చేసేది గొప్ప. మీకు పడని వ్యక్తుల మీద కనుక ఏదైనా విచారణ జరిగితే ఆ సంస్థ గొప్పది. అదే విషయం మీ దగ్గరకు వస్తే ఆ సంస్థ పనికిరంది. ఆ సంస్థ అంటే వాళ్ళు కావాలని దాడులు చేయించి రాజకీయ కుట్రల్లో కుతంత్రాలు. మీరు బీజేపీ కలిసి